శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈ నెల 24వ తారీఖు 2024 సంవత్సరంలో శని హోమం అనేది కూడా నేను మొదలు చేస్తున్నానని కూడా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా ఈ శని హోమం అనేది కూడా పితృదోషాలను, పితృశాపాలు ఉంటాయి, ఆ పితృశాపాలను సమర్థవంతంగా అరికట్టేటువంటి శక్తి మనకు శనీశ్వరుడే ప్రసాదించాలి. శనీశ్వరుడే శిక్షిస్తాడు ఒక విధంగా చెప్పాలంటే పితృశాపాలను. ఎందుకంటే శని ఒక విధంగా చెప్పాలంటే న్యాయాధికారి, ధర్మం అధర్మం, న్యాయం చట్టం ఇవన్నీ కూడా తన ఆధీనంలోనే ఉంచుకుంటాడు. కాబట్టి తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు, తల్లిదండ్రులను బాగా చూసుకున్నటువంటి వాళ్ళు పితృశాపాలకు గురవుతారు. తల్లిదండ్రులను చక్కగా చూసుకున్నటువంటి వారు, ఉదాహరణకి ఏంటంటే వాళ్ళు ఒక మనకు తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులైనా కొడుకులు బాగోగులు అనేది తీసుకుంటారు ఖచ్చితంగా. వాళ్ళు పెట్టినా, వాళ్ళు బుక్కెడు భోజనం పెట్టినా పెట్టకపోయినా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల మీద ప్రేమలు అయితే కంపల్సరీ ఉంటాయండి. అయితే ఇక్కడ ఏంటి, ఏం జరుగుతుందంటే వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అదే మనసులో మనాదిగా పెట్టుకొని వాళ్ళు ఇంకా స్వర్గస్థులు అవుతారు. అప్పుడు ఆ కోరికలన్నీ కూడా మనకు ఈ నెరవేరకుండా వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా పితృశాపాలకు వాళ్ళు అనుభవించేటట్టుగా మారుతుంది. పితృశాపాలు వాళ్ళకు కలుగుతాయి తప్పకుండా. తద్వారా ఏంటంటే ఆ పితృశాపాల వలన ఏంటంటే ఇంట్లో మనశ్శాంతి అనేది కూడా ఉండదు. పనులన్నీ వేగవంతమైనటువంటి పనులు నిదానంగా సాగిపోవడం, ఎప్పుడు కూడా ఇంట్లో ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడడం, ఇలాంటివన్నీ కూడా ఈ పితృశాపాల వల్లనే జరిగే అవకాశాలు ఉంటాయి. తెలిసి చేసిన తప్పులో, తెలియక చేసిన తప్పులో, మానవుడు చేసిన తప్పు ఏంటంటే తెలిసి చేస్తాడు, కొంత తెలియక చేస్తారు, తప్పు తప్పే. కానీ ఆ శనీశ్వరుని ముందు ప్రాధాన్యపడితే ఆ పితృశాపాలను కూడా మనకు ఇబ్బంది పడకుండా ఈ శని హోమం ద్వారా మనము ఆ శని భగవాన్ని ప్రసన్నం చేసుకున్నట్టయితే మీకు చాలా మేలు జరుగుతుందండి. 12 రాసుల వారు తప్పకుండా చేసుకోండి. ఇంట్లో అందరు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ శని హోమంలో పాల్గొనవచ్చండి, తప్పులేదు. ఇక లేదు అనుకుంటే సింగిల్గానైనా ఒకరైనా ఏనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, మకర, కుంభ, మీన, వృశ్చిక, కర్కాటక రాశి వారు కూడా వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి ఈ యొక్క మార్గం, మనం ఈ శని హోమాన్ని ధరపెట్టుకోవడం అనేది కూడా ఎంతో మంచిదండి. మీరు ఎక్కడున్నా కూడా మన దగ్గరికి రానవసరం లేదండి, శని హోమాలలో పాల్గొనని అవసరం లేదు. కేవలం మీరు ఏం చేయాలంటే మీ గోత్రనామాలు పంపించినట్టయితే నేనే శని హోమం జరిపించి ఈ యొక్క శనికి ప్రీతికరమైనటువంటి నల్ల నువ్వులు, నల్ల నువ్వుల నూనె అండ్ తెల్ల ఆవాలు పితృశాపాలను అరికట్టేటువంటి మంత్రము, ఈ యొక్క తాంత్రికము, ఈ తెల్ల ఆవాలు, ఈ నల్ల వస్త్రంలో కనుక ముడివేసి చతుర్ముఖ దిగ్బంధనం చేసి కనుక మనం హోమంలో కనుక వేసినట్టయితే ఈ పితృశాపాలు మొత్తం హరించుకుపోయి శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొంది అద్భుతంగా మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తారు, అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ నెల 24వ తారీఖున 2024 సంవత్సరంలో తప్పకుండా ఈ నెలలో శని హోమంలో ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవ.